బాక రవి కిరణ్ గారు రఘురామకృష్ణం రాజు గారి అరెస్ట్ ని బీజేపీ ఎలా చూస్తుందంటారు మీ వర్షన్ ఏంటి మీరు ఏం చెప్తారు నా ఆడియో వినిపిస్తుందండి రవి కిరణ్ గారు జనక్ గారు yes నా వాయిస్ వినిపిస్తుందా రవి కిరణ్ గారు వినిపిస్తుందండి yes రఘురామకృష్ణం గారి అరెస్ట్ ని మీరు ఏ విధంగా చూస్తారు మీ వర్షన్ ఏంటి మీరు ఏం చెప్తారు జనక్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐన్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి దయచేసి ప్రజలందరూ బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలని కోరుకుంటూ జనక్ గారు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంటాయి అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా బలంగానే ఉంది ఆ రకంగా అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి ఇదే సందర్భంలో అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రతిపక్ష పాత్ర పోషించడం గత దశాబ్దాలుగా భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన అనేకమైన ఉదంతాలు చూసాం గౌరవ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ సొంత పార్టీలో విపక్షంగా ఉండేవారు అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ సభ్యులకు విపక్షంగా ఉండేవారు ఈ రకంగా అంటే ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపటం రాజకీయ విమర్శ చేయటం ప్రతి విమర్శ చేయటం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సరిదిద్దుకుంటాం ఇది ఒక ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి ప్రతీక అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఏమవుతుందంటే ఏదైనా విమర్శ చేస్తే దాన్ని సహించే పరిస్థితి అధికార ప్రభుత్వాలకి ఉండట్లేదు జనక్ గారు గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఏ రకంగా బీజేపీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఏదైతే తిరుమలకి దర్శనానికి వస్తే కుటుంబ సమేతంగా వస్తే వారి మీద దాడి చేసిన వైనం తిరిగి బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టమైన మనం చూసాం అలాగే మా ఎమ్మెల్సీ సోమ వీరరాజు గారి ఇంటి మీద దాడి చేశారు కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు సార్లు దాడి చేశారు అలాగే వైసీపీ నాయకుల మీద కూడా అప్పటి ప్రభుత్వం బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ ఒక అధికారి పోలీస్ అధికారి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సో ఇలాగా చేసుకుంటూ పోయారు అయితే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టి వైసీపీకి అధికారం ఇచ్చారు అయితే ఈ పార్టీ అంతకన్నా మించి ఆజంత మల్లన్న అన్నట్లుగా అసలు గత రెండు సంవత్సరాలుగా ఎన్ని ప్రతిపక్ష పార్టీలు విపక్షాల మీద అలాగే ఫేస్బుక్ లో కామెంట్లు చేశారనో లేకపోతే డాక్టర్ ఏదో అన్నారనో జడ్జి ఏదో అన్నారనో అందరి మీద కేసులు పెట్టుకుంటా పోవటం మనం ఓ రకంగా చూస్తున్నాం ఇటీవల కరోనా వచ్చిన సమయంలో కూడా ఏ రకంగా నరేంద్ర గారు ఒకే తప్పులు చేస్తారు కేసు పెట్టే నిక్కతే వందలాదిగా మీరు వెళ్ళిపోయి అరెస్టులు చేసి కరోనా సమయంలో కరోనా తెప్పించే విధంగా చేయటం ఎంతవరకు సంబంధించడం అలాగే ఇప్పుడు ఈ కృష్ణరాజు గారు ఉన్నారు గత కొన్ని మాసాలుగా లేకపోతే సంవత్సరంగా ప్రభుత్వం మీద సపక్షంలో విపక్షం ఇప్పటివరకు నేను ప్రభుత్వం విపక్షాల మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం చూసాం ఇప్పుడు ప్రజలు స్వపక్షంలో విపక్షంగా ఉన్నటువంటి నాయకుని అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం ఇప్పుడు వారు గత కొన్ని మాసాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని విమర్శల్ని మేము కూడా పార్టీగా పెద్ద పట్టించుకోలేదు అయితే కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు వారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అంటే ఓకే మేము ఏకీభవించాం కొంత సహేతుకంగా లేదు ఒక పరిధి దాటి ఆయన కామెంట్ చేస్తున్నారు అది విమర్శ చేస్తున్నారు అయితే మనం చూడవలసింది ఏంటంటే ఆయన ఒక్కలే అలా చేస్తున్నారా చట్టం ఒకటే ఆయన విషయంలోనే ఎందుకు బలంగా పనిచేస్తుంది అధికార పార్టీ నాయకులు మంత్రులు స్పీకర్లు ఏ రకంగా కులదోషం చేస్తున్నారు కొరాలి నాని గారు ఏ రకంగా హనుమంతుడి ఇప్పుడు మత విద్వేషాలు అంటారు కొరాలి నాని గారు ఏ రకంగా హనుమంతుడు బొమ్మే కదా తీరిపోతే ఏమైంది అంతర్వేది రథం చెక్క కొయ్యే కదా కాలిపోతే ఏమైంది దుర్గ గుడిలో అమ్మవారు సింహాల విగ్రహం అది వెండే కదా మళ్ళీ చేసుకోవచ్చు కదా ఇలానే అన్నప్పుడు చట్టం ఎందుకు వారికి పనిచేయటం లేదు ఇటీవల మనం చూసాం అనంతపురంలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని ఏ రకంగా దూషించారు ఆయన విషయంలో చట్టం పనిచేయదు నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ రకంగా ఎస్పీని బాటంగా వార్నింగ్ ఇచ్చారు నిన్నెవరు కాపాడుతూ చూస్తా డీజీపీ కూడా నేను కాపాలి అన్నారు చట్టం ఆయన విషయాలు ఎందుకు పనిచేయట్లేదు అంటే చట్టం సెలెక్టివ్ గానే ఎందుకు పనిచేస్తుంది ఇది ఈ విషయం మీద ప్రభుత్వం చేస్తుంది చాలా తప్పులైన విషయం ఈ రకంగా రాజకీయ ఆరోపణల మీద మీరు ప్రత్యారోపణ చేసి అరకెత్తి మీరు దానికి కౌంటర్ ఇచ్చుకుని ప్రజలు దాన్ని నిర్ణయించుకుంటారు ఫైనల్ గా ఎవరు చేస్తారు తప్ప ఒప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు మీరు ఈ రకంగా కక్ష సాధింపు చేసే విధంగా ప్రతిపక్షాల మీద కావచ్చు విపక్షాల మీద కావచ్చు ఇలా కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతాం మీ యొక్క గలం నొక్కేస్తాము మీరు జైల్లో పెట్టేస్తాం అనే ఒక భయభ్రాంతుల్ని ఒక అహంకార పూరితమైనటువంటి వ్యవహారాన్ని చేసి ఆ గత ప్రభుత్వం కొంత చేస్తే అంతకు మించి చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు పోలీసు వ్యవస్థను నీరు గార్చే విధంగా వ్యవస్థలన్నిటిని ఈ రకంగా భ్రష్టి పట్టించే విధంగా ఈ రకంగా ఒంటెత్తు పోకుడుతూ వెళ్ళిపోయి నన్ను మమ్మల్ని ఎవరు విమర్శించినా సరే ప్రభుత్వ ప్రతిష్ట ప్రభుత్వం అంటే ఏంటి
చాణక్య గారు కేవలం లెజిస్లేటివ్ కాదు కదా, జుడిషియరీ కూడా ప్రభుత్వమే, ఎగ్జిక్యూటివ్ కూడా ప్రభుత్వమే. మరి ఈ యొక్క మంత్రులు జుడిషియరీ మీద చేసినటువంటి న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి కామెంట్ గురించి ఎందుకు కేసులు పెట్టలేదు? అప్పుడు ప్రభుత్వం యొక్క ప్రతిష్టాన్ని దిగజారలేదా? ఈ రకంగా సెలెక్టివ్ గా కొంతమంది మీదే ఎందుకు పనిచేస్తుంది చట్టం బలంగా? మిగతా వాళ్ళ మీద చట్టం ఎందుకు పనిచేయట్లేదు? ఈ యొక్క అరెస్టు రాజకీయ అరెస్టు, దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఆయన మాటల మీద ఏంటి అన్నది భాగమే మేము అంగీకరించకపోయినా, బట్ ఈ రకమైనటువంటి కేసులు పెట్టి భయభద్రం చేసి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ యొక్క వాయిస్ నొక్కేస్తాను, నన్ను ఎవరు విమర్శించినా సరే కబడ్డా చూసుకుంటాము అన్న విధానం మాత్రం భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. రైట్ చౌదరి గారు, విన్నారు కదా ఇప్పుడు మన రవికిరణ్ గారు మాట్లాడిన విషయాలు కూడా విన్నాం, అలాగే వైసీపీ నుంచి రాజీవ్ గారు మాట్లాడిన విషయాలు కూడా మనం విన్నాం. అంటే కులాలు మతాల మధ్య కూడా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అనేది అయితే ఇప్పుడు మనకి వినిపిస్తున్న మాట. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు, గత 1 ఇయర్ నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. కానీ నిన్నటి వరకు అయితే ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. సడన్ గా సిఐడి అయితే మనకి అరెస్ట్ చేసిన విషయం అయితే మనకు కనిపిస్తోంది. సో దీని మీద మీరు ఏమంటారు? తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదా, అరెస్ట్ చేస్తే తప్ప అని చెప్పేసి రాజీవ్ గారు మాట్లాడారు. 100% తప్పు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందండి. కానీ ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తేనే ఇక్కడ సమస్య వస్తుంది. ప్రశ్నించేటువంటి వ్యక్తులని కక్ష కట్టి కక్షపూరితంగా వీళ్ళు నకిలీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. నా మీద 16 కేసులు ఉన్నాయి కాబట్టి, నేను ఒక 16 నెలలు జైల్లో ఉండొచ్చా కాబట్టి, నా పార్టీలో మొత్తంగా నాతో పాటు ఉన్న వాళ్ళు 8-10 వరకు ఉన్నారు, ఇతర పార్టీలు ఎవరు కూడా సచ్యులుగా ఉండడానికి లేదు, ఇతర పార్టీలు ఎవరు జైలుకి వెళ్ళకుండా ఉండడానికి లేదు, ప్రశ్నించే కొంతలందరూ కూడా జైలు చూడాలి, ప్రశ్నించినోడు ఊర్లో ఉండాలా, ప్రశ్నిస్తే జైల్లో ఉండాలనేటువంటి సిద్ధాంతం పెట్టుకుని పనిచేస్తా ఉంది. దానికి అభ్యంతరం చెప్తాను మనం తెలుగుదేశం పార్టీ తరఫున. నేనేమంటానంటే మేడం, అరెస్ట్ చేసిన విధానాన్ని చూడండి, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం చూడండి, మన దులిప నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన విధానం చూడండి, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విధానం చూడండి. వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం చూస్తే దాంట్లో కక్ష క్రిస్టల్ క్లియర్ గా కక్ష కనపడతా ఉంటుంది. నిన్న పుట్టినరోజు, ఢిల్లీ నుంచి వచ్చారు, అరెస్ట్ కి ఒక ప్రాసెస్ ఉంది. మీరు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు కానీ 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వండి, తను విచారణకు రమ్మని చెప్పేసి ఆదేశించండి. తను విచారణకు రాకపోతే మీరు తర్వాత ఇంకొకసారి వెళ్ళి అరెస్ట్ చేయండి. కానీ అసలు మీరు మీ మోటివ్ ఏం కనపడుతుంది ఇంట్లో? ఆ వ్యక్తి హైదరాబాద్ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూసి వాంటెడ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసు పెట్టి తన పుట్టినరోజు కోసం కుటుంబ సభ్యులతో గడపాలని వస్తే, ఒక పక్కన కోవిడ్ ఉంటే, ఒక పక్కన అంతర్రాష్ట్ర నిబంధనలు ఉంటే, అవేవి కూడా మాకు సంబంధం లేదన్నట్టు ఇందాక ప్రసాద్ గారు చెప్పిన విధంగా ఒక 100 మంది పోలీసులు, రాష్ట్రంలో పోలీసులకు మరో పని లేనట్టు 100 మంది పోలీసులు ఇంటి చుట్టూ ముట్టి అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ పోలీసులకు కూడా సరైన విధంగా వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి లాక్కొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు యుగో అంటే చౌదరి గారు ఒక్కటండి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు తరచూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు, ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే కదా. ఎస్, వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడు అతను మాట్లాడుకుని తప్పు అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలి మేడం? వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి మేడం? దీన్ని ప్రజలు కలుస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయాలంట, ప్రశ్నించేటువంటి ప్రశ్నలు తప్పులు ఉన్నాయంట, విమర్శించకూడదంట, విమర్శిస్తే తప్ప పరంగా చర్యలు తీసుకుంటారంట. పార్టీ పరంగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇందాక ప్రసాద్ గారు చెప్పిన విధంగా మొట్టమొదటిసారిగా వాళ్ళ పార్టీ వాళ్ళ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎంపీ మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు అనక మాట బీజేపీ ఉందా, పవన్ కళ్యాణ్ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లేకపోతే కోకాలు ఎల్లో మీడియా ఉందా, మన పక్కన పెట్టండి. ఇవాళ అఫీషియల్ గా ఈ రాష్ట్రంలో కానీ ఈ కేంద్ర ఈ దేశంలో కానీ అతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీనా కాదా? వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ మ్యాటర్స్ ని అతను డివేట్ అవుతున్నప్పుడు ఎందుకు పార్టీ పరంగా వీళ్ళు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు అంటే, రఘురామకృష్ణరాజు గారు తీసుకు మాట్లాడేటువంటి మాటల్లో తప్పేంటి? మీరు కూడా విమర్శలు ప్రతి విమర్శ అందరూ సమాధానం చెప్పండి. రఘురామకృష్ణ గారు సంబంధించినటువంటి ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ పార్టీని అడిగారు, ఎవరి పక్షాలు అడిగారు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు అడిగారు, అడిగినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చేటువంటి తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. వాటికి సమాధానం చెప్పకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఆ మహిళ గతంలో ఏ విధంగా ఉంది, ఆ మహిళ ఏం చేసింది, ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేసింది, ఇవన్నీ విషయాలు ఆ మహిళ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకు ఏమైనా సదాభిప్రాయంతో ఉన్నారా మేడం? వీళ్ళు సమాధానం చెప్పలేక అతను అసలు అతను వేసేటువంటి లక్షల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం సంబంధమైన వ్యక్తులు తీసుకొచ్చి అతని మీద అటాక్ చేయించటము, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాధానాలు కానీ లేకపోతే రాజీవ్ లాంటి యువకులు సమాధానం చెప్పి ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే
వాళ్ళకున్నటువంటి అనుమానాలను వాటి నిమిత్తం చేయకుండా కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరీ క్రిస్టల్ క్లియర్ గా నిన్న తెలుగుదేశం పార్టీ మీద పెట్టినటువంటి కేసులు ఈరోజు రఘురామ కృష్ణరాజు వరకు వచ్చినాయి. రేపు కమ్యూనిస్ట్ వరకు పోతే ఎల్లుండి బీజేపీ వరకు పార్టీ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికి కూడా ఇప్పటికే సత్యకుమార్ గారు ఖండించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఖండించడం జరిగింది, సిపిఎస్ సిపిఎం లో ఖండించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తా ఉంటే ఎందుకు దాన్ని మీకు దాన్ని మీరు తప్పుగా చూస్తా ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. ఎస్ రైట్ రాజు గారు, వైఫల్యాలను ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతారా అని కూడా నిన్న చంద్రబాబు గారు అన్నారు, అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడిన పరిస్థితి, ఈ మాటలకి మీరేం చెప్తారు? ఇప్పుడు కొత్తగా ఇది మాట్లాడటమే ఉందని నాకైతే చంద్రబాబు నాయుడు గారి మాటలో లేదంటే అచ్చెన్నాయుడు గారి మాటలో పెద్దగా కొత్త అనిపించలా. ఎందుకంటే ఒక మదర్ కేసులో కొల్లు రవీంద్ర గారు పారిపోతుంటే ఆయన పట్టుకుంటే ఓబీసీ నాయకుని పట్టుకుంటారా అంటారు. ఈఎస్ఐ స్కామ్ చేసి అచ్చెన్నాయుడు గారు దొరికిపోయి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన తలుపులు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే పోలీసులు దొంగనో లేదంటే ఓ స్కామ్ చేసినో పట్టుకోవాలనుకున్నప్పుడు పారిపోతున్నప్పుడు గేట్లు దూకి వెళ్తారు. దానికి పోలీసులు మీరు గేట్లు దూకుతారా, ఓ బీసీ నాయకుడు మీరు అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటే ప్రశ్నిస్తే అప్పుడు అరెస్ట్ చేయడు, తప్పులు చేస్తే తాట తీస్తారు. కాబట్టి తప్పులు చేయకుండా ఉంటే ఎవరు జోలికి రారు కదా. నిజంగా తప్పు చేయకుండా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ ఎలా ఉంటాయో తెలుసండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేశారు చూసారా? వాళ్ళ కొడుకుని కోడళ్ళని భార్యల్ని అమ్మనా బుద్ధులు తిట్టారని స్వయంగా ఆయన వచ్చి ముందుకు చెప్పారు చూసారా? అది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తే ఆ విధంగా చేస్తారు. అంతే తప్ప ఏ ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు ఏదైనా ఒక ఆరోపణ ఎందుకు లేదు అంటే నిజాయితీగా రాజకీయాలు చేశాడు చేసిన నాళ్ళు, తర్వాత కులానికి సంబంధించి ఆయన కష్టపడాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి ఆయన తిరుగుబాటు చేసి ఉద్యమం పాటు పడితే అటువంటి ఆయన హింస పెట్టారు వీళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాలనుకుంటే అక్కడ నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి రఘురామకృష్ణం రాజు అవనివ్వండి లేదా ఇంకొక మాట కూడా నేను అంటే ప్రివిలేజ్ కమిటీ ముందు కూడా సిఐడి దోషిగా నిలబడాల్సిన సందర్భం అని కూడా అన్నారు నిన్న జానకి గారు. బ్రహ్మం గారు మీరు చెప్పారు నిమిషం రాజు గారు చెప్తున్నారు విందాం మనం. రాజీవ్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు బ్రహ్మం గారు మీరు మాట్లాడింది నేను విన్నాను. నేను చెప్పిన దాన్ని మీకు అభ్యంతరకరం అయినప్పుడు మీ వెర్షన్ వచ్చిన మీరు మాట్లాడండి, తప్పలేదు. నేను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను, అంగీకరించకపోవచ్చు కానీ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. దయచేసి మీరు కూడా అభిప్రాయాన్ని గౌరవించాలని కోరుతా ఉన్నాను. మేడం ఇక్కడ నేను ఒకే ఒక విషయాన్ని చెప్తున్నా, ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి, అంతే తప్ప చర్యలు తీసుకోబడిన వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు కాబట్టి మీరు చర్యలు తీసుకుంటున్నారంటే అది అవాస్తవం అని మొదట్లోనే చెప్పాను. ఈ రోజు ఒకటే అడుగుతున్నా, చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ సోము వీర్రాజు గారు ఉన్నారు, ఆయన కూడా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, మేము ఆయన అరెస్ట్ చేసామా? ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేస్తాం, ఆయన కూడా ఏం అతిథులు కాదే. ఇక్కడ మీరు అడిగినటువంటి రెండు మాట, ప్రివిలేజ్ కమిటీ పోలీసు వాళ్ళు హాజరవుతారా? ఎస్, ఇన్ కేస్ పెట్టినటువంటి కేసుల్లో తప్పు ఉంటే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవుతారు, లేదు పెట్టినటువంటి కేసుల్లో తప్పు లేదనుకోండి రఘురామ కృష్ణరాజు ఓసలు లెక్కెడతాడు. వీ హావ్ టు వెయిట్ వెయిట్ అండ్ సీ. ఎందుకు అంత తొందర ఎందుకు, అంత ఆత్రం ఎందుకు? ముందున్న ముసలి పండుగ, ఎవరు కంగారు పడద్దు. నంబర్ వన్. ఏమి మరి ఇప్పుడే ప్రివిలేజ్ కమిటీలు వచ్చినాయా? ఒక శాసనసభ్యుల మీద సిట్టింగ్ ఉన్నటువంటి స్థానిక మంత్రుల మీద ఒక నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి దౌర్భాగ్య మాటకు మరి ఆయన కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు పిలుస్తారు కదా, తొందరలో అది కూడా కనపడుతుంది. అంటే వీళ్ళకి తానా తందాన అన్న వాళ్ళు తప్పులు చేసినా వీళ్ళ కొప్పులు, వీళ్ళని ప్రశ్నించిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని అడిగితే పరిస్థితుల్లో రాజకీయాలు మానేయండి, మీరు హుందాతనంగా ప్రవర్తించమని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా అదే కోరుతా ఉన్నా. ప్రసాద్ గారు, 1988లో ఈ ఎంపీని అరెస్ట్ చేసే విధానంలో అండ్ తర్వాత ఇందిరాగాంధీ గారు ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసిన విధానం, మధ్యాహ్నం బెయిల్ తెచ్చుకునే విధానం, ఇవన్నీ నుంచి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఒక డెసిషన్ మేకింగ్ జరిగిందండి. దేర్ ఇస్ ఎ రూల్ ఆఫ్ లా టు అరెస్ట్ రెస్పెక్ట్ ఎంపీస్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సిఐడి కేసులో వాళ్ళు 2 రోజులు బట్టి దీని మీద చాలా కాంక్రీట్ గా గ్రౌండ్ వర్క్ చేసి ముందుకు వచ్చారు.
and by the time he has arrived into the Hyderabad and proper ga arrest chesaru ivalla meer speaker gar notice lo kante ee roju konna mana madhyamallo oka mail gaani ante krishnam raj gar kuda munde ee arrest ni uhincharantara prasad garu హైదరాబాద్ ఆయనకి ఎందుకు తెలియదండి ఖచ్చితంగా తెలిసి అరెస్ట్ అవుతుందండి ఎందుకంటే అద్దు మీరిపే ఉన్నారు అది తెలుసు ఐదు రోజులు బట్టి జరుగుతున్న పరిణామం చూడండి ఐదు రోజులు ముందు దాకా రఘురామకృష్ణ రాజు గారు చేసిన దానికి ఎవరో ఆక్షేపణీయం కాదండి ఎప్పుడైతే ఆయన మత సామరస్యాన్ని కులాలకు సంబంధించిన దగ్గర రవికిరణ్ గారు చెప్తూ కొన్ని ఊటంకిష్ట కొన్ని విషయాలు చెప్పారు దీనికి ఒక ఫిక్స్డ్ ఎజెండా ఒకటి ఫిక్స్ అయి ఉంది గత అసెంబ్లీ సెక్షన్స్ లో ఎవరెవరైతే ఓట్లని జైల్ని అవినీతిని ఆపాదించి మాట్లాడిన వాళ్ళందరూ ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళకి అగ్గికాజ్యం తోడైనట్టు ఈ రఘురామ కృష్ణరాజు గారు ఈ మధ్య కొత్తగా తోడై ఎవరో వెనకాల ఉన్నారో నన్ను కాపాడుకుంటారు అనుకున్నారు ఇవాళ ఎవరు కాపాడుతారో ఖచ్చితంగా తేడతలు అవుతుంది ఇవాళ ఇన్నాళ్ళు ఏంటంటే దాన్ని ఒక చూడండి ఏదో ఒక దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తి తిరిగినట్టు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇది భరిస్తుంది ఎల్లో మీడియాలో వస్తున్న వార్త కారణంగా ఇది ఖచ్చితంగా తెలుగుదేశం కాదు అన్నది మాత్రం ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి వాళ్ళు పునీతులు అవుతారు ఖచ్చితంగా నేనైతే నాకున్న అనాలిసిస్ ప్రకారం తెలుగుదేశం పునీతులు అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకున్న ఒక మంచి ప్రణాళిక అని మాత్రం చెప్పొచ్చు రఘురామ కృష్ణరాజు గారు అరెస్ట్ అంటే ప్రసాద్ గారు ఇంకొకటి కూడా అండి అరెస్ట్ పై రాజకీయ వివాదం ఎందుకు ముదురుతోంది అంటారు ఇక్కడ ఏమవుతుంది సింపతి పాలిటిక్స్ ఒక ఒక అలవాటు తయారు చేశారు అరెస్ట్ అయ్యి సర్కారు అరెస్ట్ అయ్యేదాకా ఒకటి ఇప్పుడు ఈఎస్సీ స్కామ్ లో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈఎస్సీ స్కామ్ ఎవరిని ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేయాలో తెలుసా అండి నాటి బండారు దత్తాత్రేయ గారు ఆయన నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు రావాలి రివర్స్ లో అదన్నీ వదిలేసి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు దొరికారు కాబట్టి దీని మీద మాట్లాడుతుంటే ఏమైంది 60 రోజులు 70 రోజులు అయింది అవుట్కమ్ మీద మాట్లాడదాం ఎప్పుడైనా సరే బేర మినిమం నిన్న ధూలిపల్లి నరేంద్ర గారి కేసు కూడా ఏమైంది కోర్టు ఏం చెప్పింది ఇవాళ ఆయన అరెస్ట్ కి ఏమవుతుంది చూడండి 14 రోజులు ప్రీ డిజైన్ ప్రీ డిజైన్ ప్రోగ్రామ్ ఇస్ డ్రైవింగ్ ఇట్ హాస్ టు ఇట్ విల్ హ్యాపన్ దర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఇన్ దిస్ రాజీవ్ గారు కానీ నేను కానీ ఇదప్పుడు మనం కాదు మన చేతిలో ఏది లేదు ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ నిమిత్తం మాత్రమే కూర్చొని మాట్లాడడానికి మాత్రమే కానీ ఒక డిజైన్ ప్రోగ్రామ్ డ్రైవ్ అవుతున్నప్పుడు దానికి వెనకాల నడిపిస్తున్న అనుసంధాన కర్తలు ఎవరు అది గ్రహించగలిగితే ఇక్కడ ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలి ఒక రెస్పెక్టివ్ పార్టీని అండ్ రెస్పెక్టివ్ పీపుల్ ఓవర్ ఆల్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ వీళ్ళని ఒక ప్రేరేపణ చేస్తే ఒక దగ్గర ఆగిపోతుంది ఆ ఇష్యూస్ చూడండి ఎవ్వరు మాట్లాడతారు తెలుగుదేశం మాట్లాడతారు చెప్పండి ఏదో బ్రహ్మ చౌదరి గారు ఒకళ్ళు ఇద్దరు వేల మీద లెక్క వాళ్ళు కొన్ని పరిమితమైన రెండు ఛానల్కి వెళ్ళి అక్కడ నెత్తిన ఊరు కొట్టుకుంటూ ఉంటారు బయటకు వచ్చి ఎక్కడే ఉండరు ఇలా తెగించి మాట్లాడే బ్రహ్మ చౌదరి గారు ఇలా పక్కన వైఎస్ఆర్ సీపీ ఉండి మార్పు చేయగలిగితే ఖచ్చితంగా చేయగలుగుతారు అలాంటి వాళ్ళని వేల మీద లెక్కట్టు తెలుగుదేశంలో మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే అక్కడికే పరిమితం అయిపోయారు అక్కడ వాళ్ళు ఎవరు ఓటు బ్యాంకు హైదరాబాద్ లో ఉన్న బ్యాచ్ అంతా ఇక్కడే ఉంటారు ఎవరికి ఓటు బ్యాంక్ కూడా ఉండదు దాన్ని ఏ విధంగా పాకెట్ చేసుకోవాలన్న దాని మీద సస్టైన్ అవుతూ వస్తున్నారు ఇవాళ దాకా దీని వెనకాతలు నడిపిస్తున్న కర్తకర్మ క్రియ ఏంటన్నది ఖచ్చితంగా తేడా అవుతుంది రెండు రోజులు రవికిరణ్ గారు రాష్ట్రంలో కరోనా విలయ తాండం ఇస్తుంది ఒక 90,000 నుంచి 1,00,000 వరకు టెస్ట్ చేస్తుంటే 22,000 23,000 తగ్గట్లేదు జానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 రోజులుగా లాక్డౌన్ విధించిన అసలు 20,000 ఎంత దారుణం ఉందంటే మా తూర్పు గోదావరి జిల్లాలో రోజు 3,000 అసలు తగ్గట్లేదు 3,000 పైచిల్కి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 100,000 అంబులెన్స్లలో ప్రాణాలు పడుకుంటా వెళ్తే సరిహద్దుల్లో పోలీసులు తెలంగాణ పోలీసులు ఆపేస్తుంటే ఉభయ రాష్ట్ర ముఖ్యమంత్రులు మామూలుగా అలాయబలే అంటారు ఈ విషయంలో మాత్రం అలాయబలే లేదు సహకారం లేదు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఎలా పోరు చేయారో అలా ఆలోచన లేదు కానీ రాజకీయ కక్ష సాధింపు సాధించే క్రీడకు మాత్రం ఇద్దరు మాత్రం ఒకటే ఏ రకంగా ఇటువంటి సమయంలో అంబులెన్స్లు ఆపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సిఐడి పోలీసుల్ని లాక్డౌన్ లో ఉన్న తెలంగాణలోకి ఎలా అనుమతించారు అంటే ప్రాణాలతో బిక్కదచ్చిపోతున్నటువంటి ప్రజల ప్రాణాల కన్నా మీ యొక్క రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పెద్ద పెట్టేస్తారా మీ ఇద్దరు అలయబలి కేవలం రాజకీయాల కోసమేనా ప్రజల ప్రాణాల కోసం కాదా ఇది అమానవీయం కాదా ఇది సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని వేరే నాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జగన్ గారు రైట్ బ్రహ్మన్ చౌదరి గారు ఉన్నప్పుడు ఆర్టికల్ 352 ఇంపోజ్ చేసి దేశమంతా మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమనండి ఏకదాటి మీద నరేంద్ర మోడీ గారు నడిపించమనండి ఏ ముఖ్యమంత్రి ఎవరు ఏం ఆపుకోక్కర్లేదు జానకి గారు ఒకటి సిబిఐ కేసు ప్రభావితం చేస్తే నిన్న రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన కేసుపై సిబిఐ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి బెయిల్ రద్దు చేయమని చెప్పి సిబిఐ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఒక కారణం అయితే మరో కారణం ఏంటంటే రీసెంట్ గా రఘురామ కృష్ణరాజు గారు 3-4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారికి పిచ్చి ఉంది 10 సంవత్సరాల క్రితమే పిచ్చి పట్టింది అతను
యూకే లో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఆ ట్రీట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి రఘురామ కృష్ణరాజు గారు అవకాశం వచ్చినప్పుడు సందర్భం సమయం వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి మాటలు నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు బాగా ఇబ్బంది పడి ఉంటాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అది కూడా నిన్న ఈ విధంగా రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయటాన్ని ప్రభావితం చేసి ఉంటది. కాకపోతే దీన్ని బట్టి ఏమంటమైందంటే రఘురామ కృష్ణరాజు గారు ముఖ్యమంత్రి గారికి పిచ్చిపట్టింది అని చెప్పేసి దాన్ని నేను ప్రూవ్ చేస్తాను అనేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ గా తన 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 పిక్చర్ అని చెప్పేసి తన్నే ప్రూవ్ చేసుకున్నాను నిన్న రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసుకున్నాను. ఎస్ రైట్. అంటే రాజీవ్ గారు దీని మీద ఏమైనా మీరు కంక్లూడ్ చేస్తారా? ఖచ్చితంగానండి. అంటే విశ్లేషకులు గానీ మిగతా వారికి గానీ అందరికి తెలుసు, ఒక రోజు రెండు రోజులు ఏదో కోపంలో మాట్లాడటం కాకుండా ఉద్దేశపూర్వకంగా కీప్ ఆన్ అటాకింగ్ అండ్ ఇన్ ఫాల్స్ ఇన్ అ రాంగ్ మేనర్ విచ్ లీడ్స్ టు ద హెవీ డిస్ట్రక్షన్ అనే పద్ధతిలో ఆయన చేశాడు. సో అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను గానీ లేదంటే ప్రజాస్వామ్యాన్ని గానీ లా అండ్ ఆర్డర్ గానీ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో పనిచేసేటువంటి సంబంధిత అధికారుల మీద ఉంటుంది. దే హాడ్ గాన్ అకార్డింగ్ టు దేర్ రూల్ ఆఫ్ లా అండ్ యాక్షన్ నంబర్ వన్. ఇక బీజేపీ వారు మాట్లాడుతూ ఒక మిత్రుడు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఆవేశాన్ని ఆక్రందనని నేనే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఆవేశం ఆక్రందన ఆక్రోధనలు వాళ్ళ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి తెలియకపోవడం దురదృష్టకరం. వాస్తవానికి ఇప్పుడు అలా కాదు వినండి, ఇది సంబంధిస్తం కాదు. అరే సరిహద్దుల్లో దాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులు మోడీ గారు లింక్ పెడతారేంటి? సంబంధిస్తం కాదు రాజీవ్ గారు. సరిహద్దులు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటే నేను చెప్పేది. రవికిరణ్ గారు ఒక మాట చెప్పి ముగిస్తాను, దయచేసి వినండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడలే కదా. ఎస్ ఎస్ మాట్లాడండి రాజీవ్ గారు. మేడం ఒక్కసారి, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసింది ఎంత గౌరవప్రదంగా ఉంటుందో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అదే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తారు కదా, అది గౌరవప్రదమైనటువంటి వ్యవహారం. ఊరికి అలాయ బలాయలు అంటే మరి మీరు అలాయ బలాయలే పుచ్చుకున్నారు కదా. వాస్తవానికి నిజంగా రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బంది ఉంది. మేము కోర్టులో కేసులు వేసాము, హైకోర్టులో విచారణ నడుస్తుంది, అధికారులు మాట్లాడారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే పెద్దనగా మీరు మధ్యలో దూరి ఒక ఒక ఆదేశాన్ని ఎందుకు జారీ చేయలేపారు? అంత చేతగాని కేంద్ర ప్రభుత్వంగా మీరు ఎందుకున్నారు? ఈ రోజు వచ్చి నోర్లేసి మాట్లాడేస్తే నిజాలు అయిపోతాయి. అది అద్దమ్మలా? మీరు ఏం చేయలేరా? రెండు రాష్ట్రాల మధ్య మీరు పార్టిసిపేట్ చేసినందుకు ప్రసాద్ గారు, కొండరాజు గారు, బ్రహ్మన్ చౌదరి గారు, రవికిరణ్ గారు. సో ఇది వాళ్ళ డిబేట్. సోమవారం మళ్ళీ కలుద్దాం. స్టేట్ చేయండి.